ఓం శ్రీ మాత్రీ నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము, మానసికంగా ప్రశాంతత అనేది కావాలి, ఆరోగ్య వృద్ధి అనేది ఉండాలి, అష్టైశ్వర్యాలు ఉండాలి, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షం అనేది ఉండాలి అంటే ఏం చేయాలి అనంటే, వాస్తవంగా మనం ఈ ధనుర్మాసం మొత్తం కూడా అన్నమాట చక్కగా ఇంటి ముందు ప్రత్యేకంగా ముగ్గులు, మామూలుగా 365 రోజులు వేసే ముగ్గులు అవి వేరు, ఈ పండుగ రోజుల్లో అన్నమాట సంక్రాంతి పండుగ రోజుల్లో వేసేటువంటి ముగ్గు అనేటువంటిది స్పెషల్గా మనం వేస్తూ ఉంటాం. అది కూడా భోగి పండుగ నాడు భోగి అన్నమాట కుండ వేసి అందులో నుంచి ఇలా పొంగుతూ ఉన్నట్టుగా ఆ ముగ్గు వేస్తుంటాం మనం, పాలు పొంగుతున్నట్టుగా ఒక ముగ్గు వేస్తాం. అలాగే మరొకటి కూడా ఏంటంటే, సంక్రాంతి పండుగ రోజున వాకిళ్ళు అని చెప్పేసి, సంక్రాంతి వాకిళ్ళు అని చెప్పేసి ఒక ముగ్గు ఉంటుంది, ఆ ముగ్గు వేస్తుంటారు. ఈ విధంగా ఏంటంటే పండక్కి తప్పనిసరిగా ఈ ముగ్గు అనేది మనం వేస్తాం, ప్రత్యేకంగా వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మ అనేది పెడతాం మనం. ఆ రోజున తప్పనిసరిగా గొబ్బెమ్మ అనేది మనం ఉంచుతాం. ఆ గొబ్బెమ్మలో ఆ రోజున తప్పనిసరిగా అన్నమాట గొబ్బెమ్మలో మాత్రం తప్పనిసరిగా మనము ఈ అంటే పువ్వులు చక్కగా, అది చామంతి పువ్వు కావచ్చు, బంతి పువ్వులు కావచ్చు, పువ్వులు కూరగాయలన్నీ కూడా అన్నమాట, అంటే పంట పండినప్పుడు ఆ పండినటువంటి పంట, ఆ పంట ఏదైతే ఉంటుందో ఆ పంట మొత్తం కూడా అన్నమాట, అంటే అందులో నుంచి అదొకటి, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిక్కుడుకాయ, ఒక వంకాయ, ఒక దోస పండు, ఈ విధంగా అన్నమాట అన్ని రకాలు కూరగాయలని అక్కడ వేస్తారు. మనకు పండినటువంటి పంట అది ఆనందాన్ని పంచడం కావచ్చు, దిష్టి పోవటం విషయంగా కావచ్చు. ఆ విధంగా ఏంటంటే తప్పనిసరిగా అన్నమాట ఈ కూరగాయలని కూడా పెడుతూ ఉంటాం. ప్రధానంగా తెలియజేదలుచుకుంది ఏంటంటే, మనకు ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులందరూ కూడా గమనించి ఈ పండుగ సందర్భంగా అంటే మన అపార్ట్మెంట్లో కావచ్చు చిన్న ముగ్గు వేసిన, మన గొబ్బెమ్మలు అనంటే మరి ఆవు పేడ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం అనంటే మాకు ఇక్కడ సాధ్యపడదమ్మా అని కనుక అనుకుంటే, కొంచెం పసుపు కుంకుమ అన్న ముగ్గు మధ్యలో చక్కగా వేసి పువ్వులు వేసి తప్పనిసరిగా అన్నమాట దోస పండుని మాత్రం ఉంచండి, దోస పండు అక్కడ పెట్టండి. పెడితే దిష్టి అనేది పోతుంది, దృష్టి దోషము అనేది పోతుంది, ఇది వాస్తవం యథార్థం పోయి లక్ష్మీదేవి అనుగ్రహము కరుణా కటాక్షము అనేది కలుగుతుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, నరదృష్టి నరఘోష తొలగిపోతుంది, చక్కని ఆరోగ్య వృద్ధి ఉంటుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఇది వాస్తవం యథార్థం. తప్పనిసరిగా దోస పండుని మాత్రం మీరు ఉంచండి. అక్కడ గొబ్బెమ్మలు పెట్టిన వాళ్ళైతే కూరగాయలు చక్కగా పువ్వులు అన్నీ పెడుతూ ఉంటారు, వాటిలో ఒక దోస పండుని కూడా ఉంచండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ చిన్న స్థలం ఉన్నటువంటి వాళ్ళు కానీ కుదరదమ్మా అనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్పిన విధంగా కాస్త పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసి ఉంచి ఒక్క దోస పండునైనా వేయండి, పెట్టండి అక్కడ. ఏ రోజైనా ఒక భోగి పండు రోజు కావచ్చు, మకర సంక్రాంతి రోజు కావచ్చు, ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా మీ వీలు చూసుకొని వేయండి. తప్పకుండా భోగ భాగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యవంతులవుతారు, దరిద్రం తొలగిపోతుంది, మంచి ఆరోగ్య వృద్ధి ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఇది యథార్థం. మీరు చేసి చూడండి, చక్కని ఫలితము అనేది పొందగలుగుతారు. ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.